ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన 4 మూవీస్ లో ఏ మూవీ బాగుంది, ఏ మూవీకి జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు, ఏ మూవీని అసలు దేకట్లేదో ఈ వీడియో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్ట్ 15 మూడు సినిమా రిలీజ్ అయింది, అండ్ ఆఫ్టర్ నుంచి ఆ మూవీ కూడా రిలీజ్ అయింది. సో ఇలా మొత్తం 4 సినిమాలు. వీటిలో ఏ సినిమా ఎక్కువగా జనాలు చూస్తున్నారంటే, ఫస్ట్ మనం తెలుగు సినిమా నుంచి మొదలుదాం. మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ భారీ హైప్ తో వచ్చింది, ప్రమోషన్స్ కూడా ఒక లెవెల్ లో అయితే చేశారు, జనాల్లో రీచ్ అయితే దక్కింది. సో సినిమా 14th ఆగస్ట్ నా ఈవినింగ్ నుంచే ప్రీమియర్ స్టార్ట్ అయినాయి. అయితే ప్రీమియర్ షో నుంచే సినిమాకి నెగిటివ్ మొత్తం స్ప్రెడ్ అయింది, నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. సో సినిమాకి ఇప్పుడు 100లో 70% పీపుల్ బాగలేదంటారు, 30% పీపుల్స్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ అవి ఉండొచ్చు పర్వాలేదంటారు, కొంతమంది ఫ్యాన్స్ కూడా అసలు బాగాలేదని అంటున్నారు మరి. సో మూవీని మూవీలా చూశారు. అండ్ సెకండ్ వన్ డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డబుల్ స్మార్ట్ పైన భారీ హైప్ అయితే ఉంది మరి. సో సినిమా కూడా 100 మెంబర్స్ లో 50% పీపుల్స్ బాగుందంటారు, 50% పీపుల్ బాగాలేదంటారు, అంటే మొత్తానికి మిక్స్డ్ రెస్పాన్స్. సో పర్వాలేదు, యావరేజ్ గా అయితే నడుస్తుంది టాక్ అయితే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తంగలాన్. తంగలాన్ కూడా మంచి హైప్ తో రిలీజ్ అయింది, 100 పీపుల్స్ లో 70% పీపుల్స్ అయితే సినిమా బాగుందంటారు మరి, 30% పీపుల్స్ పర్వాలేదు అంటారు. సో 70% పీపుల్స్ అయితే సినిమాని ఆదరిస్తున్నారు, తంగలాన్ సినిమా అయితే బాగుందంటారు మరి. అండ్ ఫోర్త్ వన్ ఆయ్ మూవీ. ఆయ్ మూవీ మొత్తం కామెడీ జోనర్, అసలు మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాని వెళ్ళి చూస్తే నవ్వుకొని బయటకు వస్తాం. ఇది మరి మీరు ఏ సినిమా చూసారో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.